ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఈ క్వశ్చన్ పేపర్ ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఎంత నేర్చుకున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా 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 నాలెడ్జ్ పెంచుకున్నాను. ఆఖరిగా నేను ఒక చిన్న పిట్టక చెప్పి ముగిస్తా. ఐదుగురు విద్యార్థులు జీవితంలో ఏది న్యాయం ఏది అన్యాయం అని తెలుసుకోవడానికి ఒక ముని దగ్గరికి వెళ్ళారు. ఆ ముని దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఐదుగురు చెప్పారు, సార్ నా పేరు ఇది, నా పేరు ఇది, నా పేరు ఇది, మీ ఐదుగురం, మా ఐదుగురికి ఇది రైట్ అనిపిస్తుంది, అది రాంగ్ అనిపిస్తుంది, ఇది న్యాయం అనిపిస్తుంది, అది అన్యాయం అనిపిస్తుంది. అంటే ఏంటి అని అడిగాడు ముని. సార్ ఉదాహరణకి ఇప్పుడు నేను సినిమా థియేటర్కి వెళ్తాను సార్, నేను వెళ్ళి క్యూలో నిలబడతాను సార్, ఎవడో వస్తాడు సార్ ముందున్న వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి బస్ నాకు కూడా ఒక టికెట్ అంటాడు, వాడు తీసుకుంటారు సార్ టికెట్, కరెక్ట్గా నేను బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి హౌస్ఫుల్ అని బోర్డు పెడతారు. ఇది ఏది న్యాయం సార్, ఏది ధర్మం సార్? ఇలాంటివి జీవితంలో రోజు మేము చాలా చూస్తున్నాం. న్యాయం ఏంటి ధర్మం ఏంటి మీరు చెప్పండి అని అడిగారు. దానికి ముని ఏమన్నాడంటే ఓ పనిచేద్దాం ఆయన అని ఒక పుష్పక విమానాన్ని తీసుకొచ్చాడు. మీ ఐదుగురు దీ లెక్కండి, ఇప్పుడు ఇది అడవి మార్గం మీద వెళ్తుంటుంది, నేను మీతో పాటు ఉంటాను. అందరు ఎక్కారు, పైకి ఎక్కింది పుష్ప విమానం. అది చూడండి అన్నాడు, అక్కడ ఒక ఆవు పిల్లల్ని కని ఆ పిల్లలకు గడ్డి పెట్టడం కోసం ఆహారం తేవడం కోసం ఒక 10 అడుగులు ముందుకేసింది. అదే టైంకి ఇంకొక సైడు పులి తన పిల్లల్ని కని పిల్లలకు ఆహారం తేవడం కోసం పులి వచ్చింది. పులి ఆవును చూసింది, ఆవు పులిని చూసింది. ఇప్పుడు పులి తన పిల్లల ఆహారం కోసం ఆవును చంపి ఆహారం తీసుకెళ్లి పిల్లలకు పెట్టింది. చూశారు కదా అన్నాడు. చూసా, ఇప్పుడు ఇందులో ఏది న్యాయం ఏది ధర్మం ఏది అన్యాయం మీలో చెప్పండి, కరెక్ట్గా చెప్తే మీరు పుష్పమనం ఉంటారు, లేకపోతే మిమ్మల్ని తోసేస్తాను అన్నాడు. ఒకడు, సార్ పులి చేసింది మహా అన్యాయం సార్ అన్న వెంటనే అతను పయనించి కింద పడిపోయాడు. పడిపోయినప్పుడు నలుగురికి ఆన్సర్ ఒకటైతే తెలిసిపోయింది, పులి చేసింది అన్యాయం అన్నది కాదు అని. సో వెంటనే రెండోవాడు ఏం చెప్పాడు, సార్ ఆవుదే అన్యాయం సార్, అసలు ఎందుకు సార్ వెళ్ళాలి ఇప్పుడు ఈ టైంలో, వాడే పడిపోయాడు. ఇప్పుడు ముగ్గురున్నారు, రెండు ఛాయిస్లు పోయాయి ఆల్రెడీ. ఇప్పుడు ఏది కరెక్ట్? సార్ దేవుడు చేసిన అన్యాయం సార్ అన్నాడు. మూడోవాడు పడిపోయాడు. ఇప్పుడు నాలుగో వాడికి టెన్షన్ ఏంటంటే కొత్తగా ఏదో ఒక ఆన్సర్ చెప్పాలి, చెప్పకపోతే ఇప్పుడు పులి లేదు. వాడు ఆలోచించి సార్ యాక్చువల్గా సార్ ఇప్పుడు ఈ పులి ఇన్నద్దమ్మా వన్ లైన్లో చెప్పు ఏది న్యాయం ఏది ధర్మం అన్నాడు. అంటే సార్ యాక్చువల్గా పులి మళ్ళీ అదే చెప్తున్నావు, నేను చెప్పింది దానికి ఒకటే వన్ లైన్లో ఆన్సర్ చెప్పు అన్నాడు. అంటే సార్ అన్నాడు అంటూ వచ్చాడు. ఇప్పుడు ఐదోడు మిగిలాడు. వాడు ఏం చెప్పాడంటే నాకు తెలియదు సార్ అన్నాడు. వెరీ గుడ్ అమ్మా, తెలియని విషయాలు తెలియదని చెప్పు, అప్పుడే తెలుసుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు నువ్వు తెలియదని తెలుసుకున్నావు కాబట్టి ఇంక ఈ పుష్పక విమానంలో ప్రయాణం చేస్తూ తెలుసుకోవడం ప్రారంభించు. సో మనమందరం చేసే ప్రయాణంలో కొన్ని విషయాలు మనకు తెలియకపోవచ్చు, తెలుసుకుంటూ వెళ్దాం. తెలుసుకుంటూ వెళ్ళే ప్రాసెస్లోనే మనం ఇంటెలిజెన్స్ అవుతాం. ఎవడు ఇంటెలిజెంట్గా పుట్టడు, పుట్టాల్సిన అవసరం కూడా లేదు. మనలో ఎవరిని మనం తక్కువ అంచనా వేసుకోవద్దు. నేను మీకు చెప్పదలుచుకుంది ఒకటే, నాలాంటి అజ్ఞాని కూడా కొన్ని లక్షలు సంపాదించగలిగే, కొన్ని కోట్లు సంపాదించగలిగే రైటర్ అయినప్పుడు ఎవరైనా ఏదైనా కాగలరు అన్నది నా నమ్మకం. కాబట్టి ఆల్ ద బెస్ట్ టు మై నల్గొండ బంగారు కొండాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.